ఇంత గొప్పగా భద్రత ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు డీజీపీ గారిని మరి ఏ ముహూర్తంలో ఫోన్ చేసినో నేను నాకు తెలియదు సింగిల్ రింగ్ కే ఎత్తారు డీజీపీ గారు జనరల్ గా డీజీపీ గారు ఎవరు ఫోన్లు ఎత్తారు బీజేపీ నాయకులకి ఈ రోజు మాత్రం అదృష్టం అనుకుంటున్నాను నేను పొద్దుల్లే శహల్ ముఖం చూసినా ఒకసారి యాడ్ చేసుకోవాలి నేను బహుశా మొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక 20 సార్లు చేసి ఉంటా డీజీపీ గారికి ఈ రోజు మొదటిసారి ఎత్తిండు ఆయన నా ఫోను ఐ ఫీల్ ప్రౌడ్ దట్ తెలంగాణ డీజీపీ హాజ్ రెస్పాండెడ్ టు ఎన్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే దట్ ఈస్ వెరీ ఫైన్ ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో ఇకపోతే ఈ రెండు అంశాలు పోయిన తర్వాత అన్న రాత్రి 12:30 తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము కమాండ్ కంట్రోల్ కట్టినాం మా సిద్దిపేట సిపి గారు చెప్తారు జిల్లాలో ఎక్కడ ఏ సెకండ్ ఏం జరిగినా మొత్తం మా సీసీటీవీలలో మానిటర్ అవుతుంది నేరస్తుల్ని 5 నిమిషాల్లో పట్టుకొస్తాం మేము అని చెప్తారు మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినామన్న మేము కూడా బస్సులు వలగొట్టినాం రైల్ రోకోలు చేసినాం రాస్తా రోకోలు చేసినాం ఒక్క బస్సు అద్దం మీద ఎప్పుడన్నా రాయి పడితే మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మా మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిర్రని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పీడీపీ కింద కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ చేస్తుందిరన్న శిలాఫలకం బీజేపీది కాదు శిలాఫలకం కట్టింది బీజేపీ నాయకుడు కాదు శిలాఫలకం కట్టేందుకు పెట్టిన పైసలు రఘునందన్ రావు పైసలు కాదు రాత్రి 12 గంటలకి దొంగల్లాగా పోయి శిలాఫలకాన్ని కూల్చేసి వచ్చిర్రన్న శిలల మీద పేర్లు ఉండాలని నేను కోరుకుంటలేను టీఆర్ఎస్ నాయకులారా మీలాగా శిలల శిలల మీద ప్రతిమలు ఎక్కించుకోవాలనే కోరికలు మాకు లేవు ప్రాణం లేని శిలల మీద కాదు మా పేర్లు ఉండాల్సింది ప్రాణం ఉన్న ప్రజల మనసులో మా పేరుంది అది చాలు మీకు మీ కుత్సిత బుద్ధులు అన్నింటిని కూడా కాదని దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించారు రఘునందన్ రావు పేరు శిలాఫలకాల మీద ఉండొద్దు అందుకని మంత్రులను పిలుచుకొని వచ్చి శిలాఫలకాల పెద్ద పేరు పెట్టుకుందాం ఇంత దిగజారుడా ఇంత కుత్సితమైన బుద్ధ ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ కనీసం ఈ మాత్రం కూడా పాటించడానికి మీకు మనసు లేదా ఇంత దిగజారి శిలాఫలకాలను కూలగొడతారా నేను అడుగుతున్నా మా సిద్దిపేట పోలీసు వాళ్ళని ఇప్పుడు ఒక ఏసీపీ ఉన్నాడు అక్కడ ఒక సిఐ ఉన్నాడు 4 SIలు ఉన్నారు 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు పొద్దుటి నుంచి 7 గంటల నుంచి ఏం చెప్తున్నారన్నా వీళ్ళంతా శిలాఫలకం మల్లగట్టిత్తురు ప్రాణమున్న ఎమ్మెల్యేకు రక్షణ ఇవ్వమంటేనేమో నిన్న 4 కానిస్టేబుల్ని పంపించిర్రన్న ప్రాణమున్న ఎమ్మెల్యేని కాపాడేందుకు 4 పోలీసులు అలా 3 వయసు మీరిన వాళ్ళు నడవలేని వాళ్ళు పరిగెత్తలేని వాళ్ళు ఇవాళ ప్రాణం లేని శిలాఫలకాన్ని మల్లగట్టేందుకు 50 మంది పోలీసులు 4 అమీన్ సాబులు ఒక సిఐ ఒక ఏసీపీ నేను అడుగుతున్న సిద్దిపేట సిపి గారిని తెలంగాణ డీజీపీ గారిని ఈ శిలాఫలకం గులగొట్టిన దానికి కొద్ది దూరంలోనే సీసీటీవీ ఉన్నది అర్ధరాత్రి శిలాఫలకం గులగొట్టినలోని ఇవాళ దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు పీడీపీ యాక్ట్ కింద టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేదా చట్టం ముందు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఒకటేనా కాదా బీజేపీ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందా ఇది మీరు చెప్పదలుచుకున్నారా డీజీపీ గారు ఈజ్ ఇస్ ద వే ఆఫ్ ప్రాసిక్యూటింగ్ ద పీపుల్ ఇన్ ది స్టేట్ ఇదేనా భద్రత మాదే బాధ్యత మాదే అంటే అనేది డీజీపీ గారు చెప్పాలి ఇక ద వే ఇన్ విచ్ దే హ్యాండిల్డ్ ద కార్యకర్తాస్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానం ఒక్కొక్కల మీద 10 మంది 20 మంది పోలీసులు పడి ఒక్కొక్క కార్యకర్తను కాళ్ళు బట్టి చేతులు బట్టి అసలు లాగి పారేస్తున్నారంటే ఏదో టెర్రరిస్టులను లాగి పారేసినట్టు గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు మనుషుల మీద 10 మంది 20 మంది బట్టి లాగేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అని చెప్తే వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితిలో లేరు పోలీసులు చివరికి నేను ఒక ఎమ్మెల్యేను నన్ను కనబడకుండా చుట్టూ 10 మంది 3 సిఐలు 3 ఎస్ఐలు ఒక ఏసీపీ ఇందులో రఘునందన్ రావు కనబడాడు ఏడు దిక్కేళ్ళు ఫోటో తీసినా కానీ ఇంత దుర్మార్గంగా లాక్కెళ్తారు పోలీసు వాన్ ఎక్కడానికి నేను నిరాకరిస్తున్నా అని చెప్పి తల మీద వెనకాల నుంచి తల మీద చేతులు పెట్టి లోపలి గుక్కుతా ఉన్నారు సంచులలో మనుషుల్ని గుక్కినట్టు దిస్ ఈజ్ ద ఇలా మనుషులు కనబడకుండా ఇంత ఇంతమంది పోలీసు వాళ్ళు కమ్మేస్తున్నారు అదేదో అక్కడ మేమేదో బాంబు బ్లాస్ట్లలో పాల్గొన్నట్టు మేమేదో తీవ్రవాదులం అన్నట్టు అసలు ఈ ఫోటోలు చూస్తే ఎంత దురదృష్టకరం అంటే అంత దురదృష్టకరం నాకు సంఘీభావంగా పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ల గేట్లకి తాళాలు వేస్తారన్న పోలీస్ స్టేషన్ గేట్లకి తాళాలు వేస్తారు కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి రాకుండా ఉండడానికి గేట్లు పెట్టి గేట్లకు తాళాలు వేసి కార్యకర్తలు రాకుండా బ్యారికేడ్లు వేసి కిలోమీటర్లు అవతల ఆపుతుంటారు ఇది తెలంగాణ పోలీస్ తెలంగాణ ప్రభుత్వం నేను మీ ద్వారా తెలంగాణ డీజీపీ గారికి తెలంగాణ ప్రజలకి సవినయంగా ఒక అప్పీల్ చేయదలుచుకున్నా ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ మై లైఫ్ మీరు నిజంగా మీకు చేతనైతుంది ప్రజల మనసుల్లోంచి నన్ను తొలగించడం మీకు చేతనైతలేదు అసెంబ్లీకి వస్తామంటే అసెంబ్లీలోకి వెళ్ళి భౌతికంగా వెళ్ళగొట్టిరు మా నోరు అసెంబ్లీలో వినబడియొద్దు అనుకున్నారు సంతోషించినాం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినాం నిజంగా మీకు మమ్మల్ని భౌతికంగా ఎలిమినేట్ చేయాలనే కోరిక మీకుంటే వి వెల్కమ్ ఇట్ నా ఫేట్ మీరు రాయాలనుకుంటే ఐ వెల్కమ్ ఇట్ మీకు నిజంగా ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించడానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీదనైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం
అది కాదు మాట్లాడేటువంటి గొంతుల్ని మేము చంపేస్తాం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి భౌతిక దాడులు చేపిస్తాం పోలీసులు నిలబడి ప్రేక్షక పాత్ర వహిస్తారు ఇదే మా పాలసీ అని మీరు చెప్పదలుచుకుంటే నేను మీ విజ్ఞతకే వదిలేస్తా ఐ డోంట్ నీడ్ ఎనీ సెక్యూరిటీ మీకు ఏం చేయాలనుకుంటే మీరు చేసుకోండి శిలలకు ఇస్తారా శిలాఫలకాలకు ఇస్తారా విలువ మీరు దేనికన్నా ఇచ్చుకోండి మాకేం ఇబ్బంది లేదు మేము ప్రజల మనసుల్లో ఉన్నాం కాబట్టి మీ నిరంకుశత వైఖరికి మీ అహంకారపూరిత వైఖరికి మా దుబ్బాక ప్రజలు తిరుగుబాటు చేశారు దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతా ఉన్నారు వీటికి వేటి కూడా రఘునందన్ రావు భయపడ్డాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేయనంతసేపు ఎవడికి తల వంచాడు రఘునందన్ రావు ఎస్ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేటందుకు నేను సిద్ధంగా ఉన్నా మీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే జరిగిన రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన నవంబర్ 10 నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి అభివృద్ధి మీద ఈ రోజు జరిగిన విధ్వంసం మీద ఈ రోజు దాకా చేసిన మీరు చేసిన తప్పుడు పనుల మీద ఖచ్చితంగా నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ప్రజల మన్ననలు పొంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల పార్టీలు జెండాలు పక్కన పెట్టి నిజాయితీగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చిన్న చిన్న రెండు కేసులు మూడు కేసులు ఉంటే మా బీజేపీ లీడర్ల మీద రౌడీ షీట్లు పెడుతురు కమ్యూనల్ షీట్లు పెడుతురు ఎక్కడికక్కడ కార్యకర్తల్ని రోడ్ ఎక్కకుండా బందోబస్తులు పెట్టి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి మీ పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నోళ్ళు తప్పుడు కేసులలో తాడిపారలకు గురైన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ నిన్న ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే మీదకి మీ కండువా కప్పుకొని భౌతిక దాడులకి ప్రయత్నం చేస్తే నిజంగా కూడా మీరు కళ్ళు మూసుకొని ప్రవర్తించాలని అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తూ నా భద్రతని ప్రజలు చూసుకుంటారు నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడుకుంటారు నాకు శిలలు శిలాఫలకాల మీద షోక్ లేదు మీరు చెప్పినట్టు నేను ఏదో తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర డీజీపీకి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి కూడా పాలకుడు కాబట్టి చెప్పాలనుకుంటున్నాం జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటా ఉన్నాం సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించేటువంటి ప్రతి చర్యను అటు డీజీపీ గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అవకాశం ఇస్తే ఈ జరిగిన ప్రతి సంఘటనలు కండువాలు వేసుకొని వచ్చి దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం వారు అవకాశం కల్పిస్తారని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అన్న అన్న ఇప్పటిదాకనైతే ఏం రాయలేదు చూద్దాం ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో చర్చించిన తర్వాత చేస్తాం నన్ను అడుగున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు శిలాఫలకం కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు రఘునందన్ రావు మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామని ఎఫ్ఐఆర్ చేసినామని నా చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టి రాత్రి 1:30 నన్ను బెజ్జంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయినన్న కాన్స్టెన్సీ నాది పిలిచింది అధికారులు పోయింది అధికారిక ప్రోగ్రామ్కి నేను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నానని నన్ను 151 కింద అరెస్ట్ చేస్తారు మిర్దొడి పోలీస్ స్టేషను బెజ్జంకి పోలీస్ స్టేషను దుబ్బాక క్యాంప్ ఆఫీసులో దించమంటే మళ్ళీ మిమ్మల్ని ఆడ దించితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హైదరాబాద్లో మీ ఇంట్లో దించుతామని ఎనుకో పోలీసు ముంగటో పోలీసు ఎస్కార్ట్లు పెట్టి రాత్రి 1:30కి తెచ్చి నన్ను హైదరాబాద్లో వదిలేసిపోతారు పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర ఇంత గొప్పగా పనిచేసుకునే అవకాశం కలిగించిన తెరాస ప్రభుత్వానికి ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను సో పోలీసు వాళ్ళు మంత్రి హరీష్ రావు కింద పనిచేస్తున్నారా మంత్రి కేటీఆర్ కింద పనిచేస్తున్నారా కేసీఆర్ కింద పనిచేస్తున్నారా ఇక అది వారి విఘ్నత అన్న పోలీసు యూనిఫామ్ అనేది నేను ఒకటే కోరుకుంటా ఉన్నా చట్టం ముందు అందరం ఒకటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చట్టం ముందు ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరిని హరీష్ రావు గారు ఇంటెన్షన్గా చేస్తున్నారా కేసీఆర్ గారు చెప్తే చేస్తున్నారా పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ పోస్టింగ్ల కోసం అత్యుత్సాహంగా చేస్తున్నారా ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ ప్రెడిక్ట్ ఇట్ అండ్ హూ కెన్ అసెస్ ఇట్ ఆల్సో ఇది చేయాల్సింది డీజీపీ గారు కాబట్టి సాయంత్రం డీజీపీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాను అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ రకమైనటువంటి భౌతిక దాడులను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఒక సంఘటన జరిగినప్పుడు మీరు సరిగా విచారణ జరిపితే సంజయ్ గారి కార్ల మీద రాళ్ళేసిన వాళ్ళ మీద కేసులు చేసి రిమాండ్ చేస్తే లేదా అరవింద్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగిన రోజే పోలీసు వాళ్ళు సరియైన రీతిలో స్పందించి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు మరి మీ ఆలోచనలేంది మీ దూర ఆలోచన ఏంది మీ దుర్మార్గపు ఆలోచన ఏంది కాలు మొక్కిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీలు అవుతున్న వాళ్ళు ఎవరు రేపు ఇంకేమైనా కట్లు కట్టుకొని ఎమ్మెల్సీలు అవుదామనుకుంటురా రాజ్యసభలకు పోదామనుకుంటురా ఎవరెవరి స్వార్థాలు ఏమున్నాయి అనేది 4 రోజుల తర్వాత బయటకు వస్తుందన్న మేమైతే ఓపెన్గా ఉన్నాం బ్యూరోక్రసీ ఇంపార్షియల్గా ఉండాలని కోరుకుంటున్నాం దయా దాక్షిణ్యాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం
కాషాయముల కోటి గులాబీల కోటి అనుకుంటే కైండ్లీ చేంజ్ యువర్ కలర్ యూనిఫామ్ అనేది అడగబోతా ఉన్న డీజీపీ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ అన్న. అసెంబ్లీలో ఒక రూమ్ ఇవ్వమని దండం పెట్టి దరఖాస్తు పెడితే రూమ్ ఇవ్వడానికి మనసు రాని స్పీకరు ఇంపార్షియల్గా ఉంటాడని ఏమనుకుంటాం? మమ్మల్ని ఎత్తేసి మార్షల్స్ తోటి బయట వేపించారు రీజన్ లేకుండా. కనీసం తెల్లారి మేము కలిసి మా గ్రీవెన్స్ చెప్పుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కోర్టు అనుమతిస్తే కోర్టు అనుమతి ఇచ్చిందా? ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు 10:30 అవుతుంది? ఎప్పుడు బెల్ కొడతారని 10:30 దాకా 10 నిమిషాల ముందు పిలిచి టైం పాస్ చేసిపోయిన స్పీకర్ గారికి చెప్పుకున్నా గోడకి చెప్పుకున్నా ఒకటే పరిస్థితుందన్న. అందుకని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించకండి అని అడుగుతా ఉన్నాం. న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని వేదికల మీద ఇంపార్షియల్గా కొట్లాడతాం, న్యాయం జరుగుతుందని ఆశపడతాం. జరగకపోతే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ప్రజలతోటే తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నా.